వెల్కమ్ టు ఆదా నేను మీ హర్త అండ్ ఈరోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే త్రీ గురించి అయితే రివ్యూ చెప్పడానికైతే వచ్చేసాను సో రివ్యూ చెప్పే కన్నా ముందు నేనైతే ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నాను ఎస్టర్ డే ఏదైతే అంటే డే టూలో ఏదైతే నామినేషన్స్ జరిగినాయో నాకు మాత్రం అందులో ఒకరో ఇద్దరో తప్ప మిగతా వాళ్ళందరూ ద సిల్లీ నామినేషన్స్ చేశారనైతే అనిపించింది బట్ టుడే అంటే డే త్రీ గురించి మాట్లాడుకుంటే మాత్రం నిజం చెప్తున్నా ప్రతి ఒక్కరు ద వ్యాలిడ్ రీజన్ ఇచ్చారు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది ద కరెక్ట్ నామినేషన్ అనమాట అంటే నిన్న చెప్పిన వాళ్ళు ఏంటంటే కొంచెం అగ్రెసివ్నెస్లో అంటే వాళ్ళకి ఏం చెప్పాలో రీజన్స్ తెలియక ఏదో సిల్లి సిల్లిగా ఇచ్చేశారు కానీ ఏ డే త్రీలో ఎవరైతే అంటే ఒక ఆదిత్య గారు కావచ్చు లేదు అని అంటే ప్రేరణ కావచ్చు ఇంకా సం విష్ణుప్రియ కావచ్చు ఇంకా వీళ్ళందరూ ఏంటి అంటే ద పర్ఫెక్ట్ వ్యాలిడ్ రీజన్ ఇచ్చి నామినేట్ చేశారు అండ్ డిఫెండ్ చేసుకునే వాళ్ళు కూడా అంటే కొంతమంది చెప్తే అవతల వాళ్ళు డిఫెండ్ కూడా చేసుకోలేకపోయారనమాట సో ఈరోజు అసలు ఎవరు ఎలా నామినేట్ చేశారు అండ్ ఎవరు ఎలా డిఫెండ్ చేసుకున్నారు అండ్ త్రీ చీఫ్స్లో ఏ చీఫ్ ఎవరిని ఎలిమినేట్ చేయడానికి నామినేట్ చేశారు దాని గురించి అయితే మాట్లాడుకుందాం సో స్టార్టింగ్ వచ్చేసి ఆదిత్య గారితో అయితే మళ్ళీ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది సో ఆయన ఎలిమినేషన్కి చూస్ చేసుకున్న టూ పర్సన్స్ వచ్చేసి పృథ్వీ అండ్ అలానే శేఖర్ భాష గారు అండ్ పృథ్వీ ఎందుకు అని అంటే కూడా అతను కొంచెం అంటే ఆయనకి ఏదైతే ఒక ఇచ్చారో రెస్పాన్సిబిలిటీ లైక్ ఒక స క్లీనింగ్ ప్రాసెస్ కానివ్వండి అందులో అతను లేజీ ఉన్నాడని చెప్పి ఇతను పాయింట్ రేస్ చేశారు అండ్ దట్టు అతను ఏదైతే పాయింట్ చెప్పారో దానికి పృథ్వీ కూడా ఎగ్రి అయ్యారు అందుకే అతను డిఫెండ్ చేసుకోవడానికి అతనికి ఈ అసలు ఒక్క చిన్న పాయింట్ కూడా లేదు సో అందుకునే ఈజీలీ ఆయన అగ్రి అయ్యారు అండ్ ఎవరైతే ఆదిత్య గారు చెప్తున్నారో ఆయన చెప్పే విధానం కూడా చాలా కామ్గా చాలా నీట్గా అంటే ఆయన ఏ పాయింట్ చెప్పాలనుకుంటున్నాడు అది ఈజీగా డెలివరీ చేశారనిపించింది చాలా బాగా చెప్పారు ఆదిత్య గారు అండ్ ఇంకోటి వచ్చేసి శేఖర్ భాష అనమాట సో ఈ శేఖర్ భాష విషయంలో ఏం చెప్పారు అని అంటే ఆయన లేజీగా ఉన్నారు ఆయన ఏ హౌస్ మేట్కి హెల్ప్ చేస్తున్నట్టు కనిపించలేదు అట్ ద సేమ్ టైం ఆయన ఒక యాక్టివ్గా లేరు అన్నట్టు చెప్పారనమాట సో ఆయన ఏదైతే చెప్పారో కూడా శేఖర్ భాష గారు మహాయతో చిన్న పాయింట్ రేస్ చేశారే కానీ సో ఆదిత్య గారు చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి ఈవెన్ శేఖర్ భాష కూడా ఓకే గుడ్ అని చెప్పి పెద్దగా డిఫెండ్ చేసుకోలేదు అండ్ ఈ ముగ్గురు చీఫ్లో వీళ్ళిద్దరినీ నామినేట్ చేయడానికి వచ్చింది మాత్రం యష్మి అనమాట సో యష్మి నామినేట్ చేసింది శేఖర్ భాషాని సో యష్మి చెప్పింది ఏంటి అని అంటే యాజ్ నేను ఆల్రెడీ చెప్పాను డే టూలో ఏంటి అని అంటే యష్మి చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కరెక్ట్ అంటే అవతల వాళ్ళు అంటే ఆమెకున్న ఏదైతే ఒక పవర్ ఉందో చెప్పాలంటే ఆ పవర్ని మిస్యూజ్ చేయొచ్చు చాలామంది చేశారు కూడా అంటే నేను మీరు చెప్పాను కదా నైనికా అనేది నాకు ఎందుకో సే సరిగ్గా చెప్పలేదు పాయింట్ అని చెప్పి అనిపించింది బట్ యష్మి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కరెక్ట్గా చెప్పి మరీ నామినేట్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళ తీసుకునే డిసిషన్ బయట అంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని బయటికి పంపడానికి కాబట్టి సో యష్మి కరెక్ట్ చెప్పింది ఏంటి అని అంటే పృథ్వీ గారు సారీ ఆదిత్య గారు చెప్పిన ఏదైతే ఆ పాయింట్స్ ఉన్నాయో అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్ కట్గా ఉంది అండ్ పర్సనల్లీ నాకు అదే అనిపించింది కాబట్టి నేను శేఖర్ భాషన్ తీసుకున్నానని చెప్పింది సో అక్కడితో ఆదిత్య గారి నామినేషన్ అయితే కంప్లీట్ అయింది సో ఆదిత్య గారి నామినేషన్ అయిన తర్వాత చిన్న బ్రేక్ అయితే జరిగింది సో ఈ బ్రేక్లో ఏంటి అని అంటే సో ఇప్పటి వరకు ఏదైతే నామినేషన్స్ జరిగినాయో ఎవరైతే ఎవరిని బయటికి వెళ్ళిపోవడానికి ఎలిమినేట్ చేయడానికి నామినేట్ చేశారో సో వీళ్ళ మధ్య డిస్కషన్ అనమాట సో ఒకవేళ పృథ్వీ కావచ్చు వెళ్ళి బేబాకొచ్చి సారీ చెప్పమని నిఖిల్ అంటే నాకు అనిపించింది ఏంటంటే నిఖిల్ చెప్పడం వల్లే పృథ్వీ వెళ్ళి బేబక్కకి సారీ చెప్పాడని అనిపించింది ఇన్ఫ్యాక్ట్ పృథ్వీకి కూడా ఉన్న ఉండొచ్చు సో నిఖిల్ చెప్తున్నప్పుడు కూడా పృథ్వీ ఏమనుకున్నాడంటే బ్రో ఇది వద్దు సో తర్వాత చెప్తాను అని అన్నాడు బట్ నిఖిల్ ఏమన్నాడంటే తర్వాత చెప్తే కాదు ఇప్పుడు చెప్తేనే పాయింట్ క్లియర్ అయిపోతుంది సో ఒకసారి వెళ్ళి బేబక్తో క్లియర్ చేసుకో అని చెప్పి చెప్పారు సో ఇలానే చాలామంది అంటే బేబక్క వెళ్ళి నిబిల్తో కూడా అంటే నాకు హౌస్లో వాయిస్ రేస్ చేసి చాలా క్లియర్ ఉండాలి అంటే హౌస్ మేట్స్ అందరితో ఉండాలి వాయిస్ రేస్ చేయాలి కామ్గా ఉండకూడదు అని చెప్పి నేను నామినేట్ చేశానని చెప్పినప్పుడు సో బేబకి అండ్ అలాంటి నిబిల్ కూడా ఈ కన్వర్జేషన్ అనేది జరిగింది సో ఇలానే ఈ బ్రేక్లో ఈ కన్వర్జేషన్ అయిన తర్వాత ఆఫ్టర్ బ్రేక్ సో నెక్స్ట్ వచ్చేసింది కిర్రాక్ సీత అనమాట నామినేట్ చేయడానికి సో ఈమె నామినేట్ చేసిన టూ పర్సన్స్ ఎవరు అని అంటే ఒకటి బేబక్క ఇంకోటి ప్రేరణ సో ఈమె వచ్చి ఇచ్చిన రీజన్స్ కూడా వ్యాలిడే అంటే ఇప్పుడు ప్రేరణ అని చూసుకుంటే ఆమె రేస్ చేసిన పాయింట్ ఏంటి అని అంటే ఈగో ఓకే ఈగో అండ్ సుపీరియర్స్ అనే పాయింట్ని తీసుకుంది సీత కిరాక్ సీత సో ఆ పాయింట్స్ గురించి ఇద్దరు డిఫెండ్ చేసుకున్నారు ఈవెన్ ప్రేరణ కూడా తన డిఫెండింగ్ అనేది కరెక్ట్గా చేసిందనమాట అండ్ ఇద్దరికిద్దరికి క్లియర్ అయిందని అనుకుంటున్నాను సో ద నెక్స్ట్ కమింగ్ టు బేబక్క ఈ బేబక్కకి నిజంగానండి పప్పు ముప్పు తీసుకొచ్చిందండి ఎందుకు ప్రతి ఒక్కరు తీసుకునే రీజన్ బేబక్క దగ్గర పప్పు సో అంటే నాకు విష్ణుప్రియ నామినేషన్స్లో ఏం తెలిసింది అని అంటే సో ఆ టైంకి వచ్చినప్పుడు అది చెప్తాను సో అంటే బేబక్క అనే పర్సన్ నిజంగా పప్పు అంటే ఆమె అందరికీ చేసి పెట్టడం వల్లే ఆమె నామినేట్ అయ్యింది అని అనిపించింది ఎందుకంటే ఆమె తప్పు కాదు ఆమెకి ఆ కుక్కర్ యూస్ చేయడం వల్ల అంటే యూస్ చేయడం రాకపోవడం వల్ల ఆమె అది ఇదైంది కానీ బట్ ఆమెకు స్టాండ్ తీసుకోవాల్సిందే అది నాకు రావట్లేదు మీరు ఎవరైనా వచ్చి కొంచెం చూడండి అని అనలేదు సో ఆ పాయింట్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్మేట్ వెళ్ళి ఆమెని ఆ ఒక్క పప్పు విషయంలోనే బేబక్క నామినేట్ చేశారు సో యాజ్ యూజువల్ సేమ్ ఆమె డిఫెండింగ్ అయితే ఆ పప్పు విషయంలో ఎవరి విషయంలో ఎలా జరిగిందో సేమ్ ఈ కిరాక్ సీతకు కూడా ఎక్స్ప్లెనేషన్ అంటే డిఫెండింగ్ చేసుకునే టైంలో కూడా బేబక్క గారు యాజ్ ద సేమ్ పాయింట్స్ అయితే చెప్పారు సో ఇక్కడతో స కిరాక్ సీత నామినేషన్స్ అయితే ప్రేరణ అండ్ బేబక్ అనమాట సో దీన్ని నామినేట్ చేయడానికి వచ్చిన చీఫ్ ఎవరు అంటే త్రీ చీఫ్స్లో నైనికా అయితే ఫస్ట్ ఆ అనేది తీసుకొని బేబక్క అయితే పొడిచింది సో యాజ్ యూజువల్ సో నైనికా ఏంటి అని అంటే తన పాయింట్ క్లియర్ చేయడానికి తను చాలా వరకు ట్రై చేసింది అంటే ఎందుకు నేను ఈ పర్సన్నే నామినేట్ చేశాను అంటే బేబక్క అనే పర్సన్ ఎందుకు నామినేట్ చేశాను అనేది ఆమె రీజన్ ఆమె మిచ్చుకుంది సో ఇక్కడతో కిర్రాక్ సీత నామినేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి దాని నెక్స్ట్ వచ్చిన పర్సన్ ఏంటంటే విష్ణుప్రియ సో విష్ణుప్రియ వచ్చి నామినేట్ చేసిన టూ పర్సన్స్ ఎవరు అని అంటే ఒక పర్సన్ సోనియా అండ్ ఇంకో పర్సన్ శేఖర్ భాష అనమాట సో సోనియా విషయంలో ఏంటి అని అంటే విష్ణుప్రియ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్ చేయడానికి ట్రై చేసింది ఏంటంటే బేబక్క అనే పర్సన్ ఆ పప్పు అనే విషయంలో అసలు ఆమె అసలు కావాలని చేసింది కాదు నువ్వు అంత అలా ఇది అవ్వాల్సిన అవసరం లేదు అనిపించింది అండ్ ఇంకోటి ఏంటి అని అంటే బేబక్క గారు తీసుకున్నది ఏంటి అని అంటే ఆమె అందరికీ ఒక ఫుడ్ అనేది పెట్టాలి అని అనుకుంది కానీ ఆమెకి కావాలి మాడగొట్టాలని ఆమె ఇంటెన్షనల్గా అనుకున్నది అయితే కాదు సో అది యాజ్ యూజువల్ జరిగిపోయింది అలా సో ఆమెని అండ్ దట్టు ఆ పప్పు అనేది ఏదో మాడిన కంపు వారల్స్ టేస్టీగా లేదని కాదు ఆ పప్పు అనేది చాలా ఎమ్మీగా ఉంది సో మీరందరూ అసలు ఆమెని పర్టికులర్ ఆ పప్పు అనే పాయింట్లో ఎలిమినేట్ చేయాల్సింది కాదు అని చెప్పి విష్ణుప్రియ పాయింట్ తీసుకొని సోనియాతో అయితే చెప్పింది బట్ సోనియా సోనియా అనే పర్సన్ యాజ్ యూజువల్ ఆమె ఎప్పుడు అరుస్తూ అంటే ఆమె ఆమె వైపు ఆ తప్పు అనేది అవతల వాళ్ళు పాయింట్అవుట్ చేయకూడదు సో ఈమె అలా డిఫెండ్ చేసుకుంటుంది అనమాట సో సోని అనే పర్సన్ ముందు నుంచి చాలా ప్రీ ప్లాన్డ్గా నేను అనే ఒక పర్సన్ పక్కన వాళ్ళు నన్ను పాయింట్అవుట్ చేయకూడదు నా వాయిస్ రేజ్ అవ్వాలి నేను కళ్ళలో పడాలి అని ఫిక్స్ అయ్యి వచ్చిన పర్సన్ సోనియా అనమాట సో విష్ణు ప్రియా నామినేషన్స్ అయితే ఆ టూ పర్సన్స్ అయితే చేసింది శేఖర్ బాషా అండ్ అలానే సోనియా సో నెక్స్ట్ చీఫ్ ఎవరినైతే నామినేట్ ఎవరు వచ్చారంటే చీఫ్ నిఖిల్ అయితే వచ్చి ఆ కత్తి తీసాడు సో నిఖిల్ నిన్న జరిగిన నామినేషన్స్ లో అసలు ఒక్కసారి కూడా కత్తి తీసింది లేదు సో తను వచ్చి ఇప్పుడు కత్తి తీసి శేఖర్ భాషకి అయితే ఇచ్చిండనమాట సో శేఖర్ భాషకి ఇచ్చిన నామినేషన్ అంటే మీరు వెళ్ళిపోవడానికి ఇచ్చిన నామినేషన్ కూడా అంటే ఎవరికి వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ పాయింట్ని చెప్తున్నారు డే త్రీలో సో నాకైతే అది పర్ఫెక్ట్గా అనిపించింది సో నిఖిల్ వచ్చి శేఖర్ బాషరి నామినేట్ చేశాడు సో నెక్స్ట్ నెక్స్ట్ నామినేట్ చేయడానికి వచ్చిన పర్సన్ వచ్చేసి అభయ్ నవీన్ అనమాట సో ఈ అభయ్ నవీన్ అనే పర్సన్ నామినేట్ చేసిన టూ పర్సన్స్ మణికంఠ అండ్ బేబక్క సో ఫస్ట్ మణికంఠ గురించి అయితే మాట్లాడుకుందాము సో అభయ్ నవీన్ గారు ఇచ్చిన పాయింట్ అండ్ పిన్ టు పిన్ కరెక్ట్ ఎందుకు అని అంటే సో మీరు స్టార్టింగ్ నుంచి ఒక సింపతి కార్డ్ అనేది యూస్ చేస్తున్నారు అంటే అది ఇంటెన్షనల్లీ అవి ఉండకపోవచ్చు బట్ ఏంటి అని అంటే ఒక హౌస్లోకి వచ్చిన తర్వాత బయట ప్రపంచాన్ని లోపలికి తీసుకురాకూడదు ఇక్కడికి వచ్చిన తర్వాత గేమ్ ఆడాలి అందరితో కలవాలి ఈచ్ అండ్ ఎవ్రీ పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి సో ఇది హౌస్లోకి వచ్చి చేయాల్సిన పని అండ్ కంపల్సరీ బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇస్తాడు అంటే మీ బ్యాక్గ్రౌండ్ని చెప్పుకోవడానికి లేదంటే ఒక పర్టికులర్ పాయింట్ ఇస్తాడనమాట సో ఆ టైంలో చెప్పండి అప్పటి వరకు అసలు బయట లైఫ్ని మర్చిపోయి అసలు లోపలికి రావాలి బట్ ఏదైతే మణికంఠ గారు డిఫెండ్ చేసుకున్నారో ఆయన చాలా ఎమోషన్ ఉన్నాడు నాకైతే ఇది అనిపించింది ఆయన కంప్లీట్లీ ఎమోషన్ అంటే ఓకే ఆయన ఇప్పటి వరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు ఆయన్ని అలా మాట్లాడడానికి ఇదే అవిలా చేసింది బట్ హౌస్లోకి వచ్చిన తర్వాత అదంతా ఉండకూడదు మీరు ఏదైతే ఉందో అది మర్చిపోయి రావాలి అండ్ గేమ్ ఆడేటప్పుడు గేమ్ 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 అలానే ఉండాలి బట్ ఆయన ఏదైతే పాయింట్ మణికంఠ గారు చెప్పారో ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి స్టెప్ ఫాదర్ గురించి సో ఇదంతా చాలా ఎమోషనల్లీ జరిగింది ఆ నామినేషన్ అనేది సో ఈ టైంలో యష్మి కూడా చాలా ఎక్కెక్కి ఏడ్చింది బట్ ఆమె అసలు ఎందుకు ఏడ్చింది అనేది అక్కడ ఎవరికి అర్థం కాలేదు సో బేసికలీ ఆమె కూడా ఏదన్నా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు ఈయన చెప్పిన పాయింట్స్లో దేనికన్నా బట్ ఈ మణికంఠకు చెప్పిన రీజన్ అంటే అభినయ్ నవీన్ గారు మాత్రం ఒకటే రీజన్ మీరు ఎమోషనల్లీ ఉండొద్దు మీరు అసలు చాలా మంచిగా వర్క్ చేయండి చాలా మంచిగా గేమ్ ఆడండి చాలా మంచిగా హౌస్ మేట్స్తో కలవండి సో అది హౌస్లో ఇంపార్టెంట్ బయటికి తీసుకొచ్చి లేదంటే ఒక సింపతి కార్డ్ యూస్ చేయడం అలాంటిది వద్దు అని చెప్పి అభయ్ నవీన్ గారు మనకంటాన్ని నామినేట్ చేశారు సో ద నెక్స్ట్ పర్సన్ బేబక్క ఇతను మాత్రం అండి ప్రతి ఒక్కరు బేబక్క నామినేట్ చేసిన ఫుడ్ అయితే ఇతను మాత్రం ఫుడ్ గురించి తీయలేదు ద బెస్ట్ థింగ్ అనమాట ఇది ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరు బేబక్క అంటే పప్పు బేబక్క అంటే పప్పు సో ఇది రీజన్ రీజన్తో నామినేట్ చేస్తారు అండ్ బేబక్క కూడా ఫె ఫీల్ అయ్యింది కూడా అదే థ్యాంక్ యూ సో మచ్ అసలు నన్ను నువ్వు నన్ను పప్పు గురించే నామినేట్ చేయలేను అని సో నవీన్ ఇచ్చిన రీజన్ బేబాబ్ గురించి ఏంటి అని అంటే సో స్టార్టింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ మేట్తో బిగ్ బాస్ అనేది గేమ్స్ ఆడించారు సో ఆ టైంలో సరే ఒక గెస్ట్ వచ్చి మమ్మల్ని గేమ్స్ ఆడిస్తున్నారంటే అది ఒక సరదాగా అని అనుకున్నారు బట్ ఆ టైంలో ఎవరైతే సీరియస్గా తీసుకొని ఆడారో వాళ్ళే ఇప్పుడు చీఫ్గా ఉన్నారు సో నేను ఆ విషయంలో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను మీరు అనేది ఇది మీరు ఈ విషయంలో చాలా లైట్ తీసుకుంటున్నారు బట్ అది నాకు నచ్చలేదు అండ్ ఇంకొకటి ఆ నవీన్ గారు నామినేషన్ స్టార్ట్ చేయకముందు ఆయన తీసుకున్న రీజన్ ఏంటి అని అంటే అండ్ ఈ నామినేషన్స్ అనేవి అంటే బిగ్ బాస్ చెప్పింది ఏంటి అని అంటే అసలు బిగ్ బాస్కి అసలు అన్ఫిట్ సో వీళ్ళు ఇది అంటే వీళ్ళు అసలు బిగ్ బాస్లో రారు అనుకున్న వాళ్ళని నామినేట్ చేయాలని చెప్పి ఒక రీజన్ తీశారు సో ఆయన ఆ రీజన్ మీదే వీళ్ళిద్దరిని నామినేట్ చేశారు సో నవీన్ గారు ఇచ్చిన పాయింట్స్ తర్వాత ఆ ముగ్గురు చీఫుల్లో యష్మి అయితే వచ్చింది కత్తి తీసుకుంది అండ్ మని కంటకే పొడిచింది ఎందుకు అని అంటే సో మణికంఠకి ఇచ్చిన నవీన్ గారు ఏదైతే మణికంఠకి రీజన్ ఇచ్చారో ఆ రీజన్ చాలా వ్యాలిడ్ అనిపించింది ఏదైతే ఆ సింపతి కార్డు ఉందో అంటే మీరు బయట చాలానే ఫేస్ చేసి ఉండొచ్చు బట్ గేమ్ అన్నప్పుడు గేమ్లానే ఉండాలి బయట ఏమి గుర్తు చేసుకోకూడదు అలాంటివి ఏమైనా గుర్తుకొచ్చిన టైంలో నిజంగా అన్ని మీరు హౌస్ మేట్స్తో కలవడానికి ట్రై చేసి ఉంటే మీకు ఇదంతా గుర్తు వచ్చేదే కాదు సో కొంచెం కలవడానికి ట్రై చేసి ఉంటే బాగుండేది అని నాకు కూడా పర్సనల్లీ అదే అనిపించింది సో యష్మి పాయింట్ రేస్ చేసింది ఆమె నామినేట్ చేసిన పర్సన్ బేబక్ అండ్ మణికంఠాలు మేము మణికంఠను అయితే చేసింది సో నెక్స్ట్ నామినేషన్ నామినేషన్ వేయడానికి వచ్చిన పర్సన్ వచ్చేసి ప్రేరణ అనమాట సో ప్రేరణ తీసుకున్న టూ పర్సన్స్ సోనియా అండ్ అలానే మణికంఠ సో మణికంఠకి ఇచ్చిన రీజన్ కూడా ద సేమ్ సో మీరు ఎమోషనల్ ఇది అవ్వకూడదు అన్న టైంలో ఆయన చాలా చాలా ఎమోషన్ అయిపోయాడు అండ్ ఆయనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆ టైంలో ట్రిగర్ అయింది అనుకుంటా అండ్ ఆయన చాలా ఎమోషన్గా ఫీల్ అయ్యాడు చాలా ఇదిగా రియాక్ట్ అయ్యాడు సో ఆ టైంలో మిగతా హౌస్ మేట్స్ కూడా బ్రోలు నువ్వు ఇలా చేసి ఉండదు కాదు అని చెప్పి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు అండ్ ద నెక్స్ట్ పర్సన్ వచ్చేసి సోనియా అనమాట ఈ సోనియా విషయంలో ఎవరైతే ప్రేరణ అండ్ సోనియా నామినేషన్స్ జరుగుతున్నాయో వీళ్ళిద్దరూ వేరే పర్సన్స్ని తీసుకురావడం తప్పు ఒకవేళ విష్ణు కావచ్చు విష్ణుని తీసుకొచ్చారు మధ్యలోకి సో అలా విష్ణుని తీసుకురాకూడదు అని చెప్పి యష్మి థర్డ్ చీఫ్ చెప్తుంటే కూడా అసలు సోనియా పట్టించుకోవట్లేదు అండ్ సోనియా చెప్పింది కూడా కరెక్టే అంటే మీరు నాకెందుకు చెప్తున్నారు ఆమె ప్రేరణ ఆల్రెడీ తీసుకొచ్చినప్పుడు ఆమె చెప్పాలి కదా అని అంటే అప్పుడు ఎష్మి చెప్పింది ఏంటంటే ఆ ఆమె రీజన్ చెప్తుంది మీరు డిఫెండ్ చేసుకోవాలనుకున్నప్పుడు డిఫెండ్ చేయండి కానీ మీరు వేరే పర్సన్ తీసుకురావద్దు ఇది ఏమైనా ఉంటే బయట చూసుకోండి అని చెప్పైతే చెప్పింది సో వీ ప్రేరణ నామినేట్ చేసింది మణికంఠ అండ్ సోనియా అయితే సో చీఫ్ నిఖిల్ వచ్చి కథ తీసుకొని సోనియా కథ పొడిచి సో ఆయన ఇచ్చిన రీజన్ ఏంటంటే మీరు ఎవరినన్నా ఒక బ్లేమ్ ఆర్ సంథింగ్ పాయింట్ చేసేటప్పుడు మీరు ఒక నేషనల్ టెలివిజన్లో ఇదంతా చేస్తున్నారు అన్న విషయం అసలు మర్చిపోకండి అని చెప్పి అండ్ మిగతా పాయింట్ అయితే చెప్పి ఎండ్ చేశాడు సో ఇక్కడతో ప్రేరణ నామినేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ నామినేట్ చేయడానికి వచ్చిన పర్సన్ ఎవరు అని అంటే మణికంఠ అనమాట సో మణికంఠ నామినేట్ చేసిన టూ పర్సన్ విష్ణుప్రియ అండ్ అలానే శేఖర్ బాషా అనమాట సో విష్ణుప్రియ దేనికి అని అంటే సో వీళ్ళిద్దరి మధ్య ఒక త్రీ ఎవరైతే ఈ మూడు రోజులు వాళ్ళు ఎలా ట్రావెల్ చేస్తారో సో వీళ్ళిద్దరు ఉన్నారంట సో మణికంఠ గారు నామినే నామినేట్ చేయడానికి గల పాయింట్ ఏంటి అంటే నెగిటివిటీ అంట సో విష్ణుప్రియ ఈ టైంలో మాత్రం చాలా ఎమోషనల్ అయింది సో వీళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ వాళ్ళిద్దరికే తెలుసు సో మాక్సిమం అక్కడ ఉన్న హౌస్మేట్స్కి తెలీదు అండ్ వీళ్ళు అంటే వీళ్ళ మదర్ గురించి ఆ పాయింట్ రావచ్చు బట్ విష్ణుప్రియ హట్ అయింది దేనికి అని అంటే నేనేదో మంచిగా ఉన్నాము అని అనుకున్నాను కానీ మీరు ఇలా నన్ను అబ్జర్వ్ చేస్తారా నేను అసలు అనుకోలేదు సో మీరు ఎమోషనల్లీ వీక్ ఆర్ సంథింగ్ ఏదో పాయింట్ అయితే వదిలిందనమాట సో నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష సో ఈ శేఖర్ భాష విషయంలో ఏమైందంటే మణికంట రేస్ చేసిన పాయింట్ మీరు చాలా లేజీ అని చెప్పి అండ్ వీళ్ళిద్దరి మధ్య డిఫెండింగ్ కూడా చాలా గట్టిగానే జరిగింది సో నెక్స్ట్ ముగ్గురు చీఫ్ల్లో నామినేట్ చేయడానికి వచ్చిన పర్సన్ యష్మి అండ్ నామినేట్ చేసిన పర్సన్ విష్ణుప్రియ సో విష్ణుప్రియకి ఇచ్చింది ఏంటి అని అంటే సో ఈమె కూడా చాలా పొలైట్ వేట్లో పొలైట్ వేలో ఆ విష్ణుప్రియాకి ప్రియాకి కన్వే చేస్తుంది అనమాట ఆమె పాయింట్ని సో ఇక్కడతో మణికంఠ నామినేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ నామినేట్ చేయడానికి వచ్చిన పర్సన్ వచ్చేసి పృథ్వీరాజు అనమాట సో ఈ పృథ్వీ అనే పర్సన్ మణికంఠనే అలానే బేబక్నే నామినేట్ చేశాడు మణికంఠకి ఇచ్చిన పాయింట్ ఏంటి అని అంటే నువ్వు చాలా నెగిటివిటీ పెంచుతున్నావు సో నీలాంటి ఒక పర్సన్ ఈ హౌస్కి అనేది అన్ఫిట్ అని చెప్పి ఈ పృథ్వీ పాయింట్ అయితే రేస్ చేశాడు అండ్ బేబక్ విషయంలో కూడా సో ఆయన వరకు ఆయన పర్టికులర్ రీజన్ ఏదైతే ఇచ్చిండో సో ఆ రెండు కూడా చాలా అంటే పర్ఫెక్ట్ ఇచ్చిండు సో ఆ త్రీ చీఫ్లో అయితే వచ్చింది వచ్చి కత్తి తీసుకొని పొడిచింది మాత్రం మణికంఠకే సో మణికంఠ అనే విషయంలో ప్రతి ఒక్కరు చెప్పే పాయింట్ ఏంటి అని అంటే ఆయన ఆయన పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి ప్రతి నామినేషన్స్లో ఒక సింపతి కార్డ్ గే సింపతి గెయిన్ చేయడానికే ఇలాంటివన్నీ చేస్తున్నాడని చెప్పి ప్రతి ఒక్కరు అదే అనుకున్నారు బట్ ఆయన ఈ నామినేషన్స్లో మాత్రం ఈ విషయాన్ని పర్టికులర్గా క్లియర్ చేసేసారనమాట సో ఏంటి అని అంటే నాకు నేను ఈ ఈ కైండ్ ఆఫ్ ఇదిలో నుంచి నేను ఇలా వచ్చాను సో నేను చాలా ఫేస్ చేశాను అని చెప్పి ఆయన వరకు ఆయన పాయింట్ ఆ కైండ్లో క్లియర్ చేసేసాడు అండ్ మనకంటా ఇంకోసారి నేను ఇలాంటి హార్ట్ ఫుల్గా నేను ఐ మీన్ ఇలా హార్ట్ ఫీలింగ్ అనేది నేను పెట్టుకోను సో ఇప్పటి నుంచి నేను గేమ్ ఆడతానని చెప్పి మణికంఠ కూడా చెప్పాడు సో ఇంతటితో నామినేషన్స్ ప్రక్రియ అనేది అయితే ముగిసింది సో చాలామంది ఎలిమినేట్ అయ్యారు సో ఎలిమినేట్ అయిన వాళ్ళ పర్సన్స్ వీల్ అనమాట అండ్ ఏ ఆఫ్టర్ ఎలిమినేషన్స్ ఎవరైతే కూర్చొని మాట్లాడుకుంటారో మణికంఠ చాలా చాలా ఎమోషనల్ అయ్యాడు సో ఆ టైంలో నిఖిల్ కావచ్చు ఒక కిర్రాక్ సీత కావచ్చు యష్మి కావచ్చు ఒక పృథ్వీ కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే అతనికి ఆ ఫీలింగ్ నుంచి బయటికి తీసుకురావడానికి నిజంగా యూ గైజ్ ఆర్ సూపర్ అబ్బాయి ఎందుకు అని అంటే ఆ ఎమోషనల్ అంటే మీరు చెప్పాల్సిన పాయింట్స్ చెప్పారు బట్ ఆయన ఎమోషన్లో ఉన్నప్పుడు కొంచెం ఆ ఎమోషన్ నుంచి బయట తీసుకురావడానికి మీరు ట్రై చేసిన విధానం మాత్రం చాలా బాగుంది బట్ ఈ టైంలో ఏంటి అని అంటే నేను ఇంకా నన్ను నేను అని చెప్పి మణికంటా ఏదైతే తను విగ్గుందో అది తీసేశాడు సో ఈ పాయింట్ అసలు డే త్రీలో చాలా హైలైట్ అయింది సో ప్రతి చోట హైలైట్ అయింది సో ఏంటి అని అంటే అసలు ఆయన విగ్ తీసి ఇది నా ఒరిజినాలిటీ అని చెప్పి చెప్పినప్పుడు ద నెక్స్ట్ బిగ్ బాస్ పిలిచారో ఆయనతో మాట్లాడడం అయితే జరిగింది సో బిగ్ బాస్తో కూడా ఆయన ఎమోషనల్లీ చెప్పారు కానీ బిగ్ బాస్ ఏదైతే మణికంఠతో చెప్పిన పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఆయన్ని బలంగా గేమ్ ఆడడానికే ముందు తీసుకెళ్ళినాయి అంటే నువ్వు ఇక్కడి వరకు వచ్చావంటే నీలో ఆ సత్తా ఉంది ప్లీజ్ బలంగా ఉండు ఎమోషనల్లీ ఉండుకో అని చెప్పి బిగ్ బాస్ కూడా చెప్పాడు మణికంఠకి సో మనకంట ఇప్పటినుంచి అన్న సో ఇలా ఎమోషనల్లీ కాకుండా మైండ్ గేమ్ అంటే మైండ్ గేమ్ అని కాదు సో మంచిగా గేమ్ ఆడి సో మంచిగా అందరితో కలిసి యాక్టివ్గా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను సో మీ ఎమోషనల్ జర్నీ అందరినీ అంటే ఎవరైతే చూస్తున్నారో ప్రేక్షకుల అందరినీ ఒక ఎమోషనల్ వేలో తీసుకెళ్ళింది బట్ మీరు ఇప్పటి నుంచి మంచిగా ఆడండి మంచిగా ఉండండి సో ఇంకా మరిన్ని వీక్స్ ఉండాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు సో ఇంతటితో డే త్రీ అయితే కంప్లీట్ అయింది మళ్ళీ డే ఫోర్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ గాయస్